విశాఖపట్నం వెళ్లిన సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సమస్య ఇప్పుడు ప్రబలంగా ఉన్నదని మనందరికీ తెలుసు. అదే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం. దీన్ని కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అదేగే రాష్ట్ర ప్రజలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి అంశం, దాని మీద పెద్ద ఎత్తున నిరసన గళం కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం. పైగా ఇది 18,000 మందికి డైరెక్ట్ గాను, 22,000 మందికి ఇండైరెక్ట్ గాను, లక్షలాది మందికి కార్మికులకు ఉపాధి కలిగించేటటువంటి ఒక పెద్ద సంస్థ, కేంద్ర రంగ సంస్థ. ఇది డిజిన్వెస్ట్ చేయటం వల్ల అనేక మంది నష్టపోతారు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజానికి నష్టపోతారనేటువంటి భావన ప్రజలందరిలో కలుగుతా ఉన్నది. దీన్ని ఏదో ఒక విధంగా మన రాష్ట్రం నిలబెట్టుకోవాలి అనేటువంటి భావన రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నది. దీని చరిత్ర కూడా మనందరికీ తెలుసు. 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్న తరువాత విశాఖ ఆందుల హక్కుగా, ఉక్కు ఆందుల హక్కుగా విశాఖపట్నంలో ప్రారంభించారు. ఇది కొంత నష్టాలకు గురి అవుతున్నది. అందువల్ల నష్టాల్లో ఉన్నటువంటి కేంద్ర రంగ సంస్థను కొనసాగించడం మంచిది కాదు అని ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైనటువంటి లేఖను కూడా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రాశారు. డిజిన్వెస్ట్మెంట్ చేయడానికి వీల్లేదు, వద్దు, నష్టాల్లో ఉన్నటువంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేద్దాం, దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వివరణలు, సలహాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం ద్వారా తెలియపరిచారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ సుమారుగా 14 కార్మిక సంఘ నేతలతో సమావేశమయ్యారు. సమావేశమై జరిగినటువంటి పరిణామాలను, జరుగుతున్నటువంటి పరిణామాలను, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను వారికి సవివరంగా వివరించారు. సవివరంగా వివరించటమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకు కూడా ఈ కర్మాగారాన్ని విశాఖపట్నంలో ఉంచేందుకు శత విధాల ప్రయత్నం చేస్తుంది, ఈ రకంగా మేము ముందుకు వెళుతున్నాం అనే విషయాన్ని గంటన్నర పాటు సమావేశమై వారికి పూర్తిగా వివరించారు. వివరించిన తర్వాత వారందరూ బయటకు వచ్చి మాట్లాడినటువంటి తీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వారు స్వాగతించారు, మంచి ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేశారు. సరే, ఈరోజు శారదాపీఠం, శ్రీ శారదాపీఠం వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి గారు వెళుతున్నారని ముందే ప్రకటించారు కాబట్టి దానికన్నా ముందు ఒకరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉపన్యసించారు. నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక నాయకుడి నిరాహార దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు, ఉపన్యాసాలు చెప్పారు. ఆ ఉపన్యాస ధోరణిని చూసిన తర్వాత నాకే కాదు ఎవరికైనా నవ్వుస్తుంది. చాలా చీప్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయిరెడ్డి గారిని చీప్గా మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేయటం. ఏమంటాడైనా, మీరు పెరిగి వాళ్ళు, మేం కాదండి, మీరు పెరిగి వాళ్ళే అంటే ఏం చేయమంటావు? విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు పెరిగి వాళ్ళని, వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలని, గొడవలు చేయాలని, లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని, ఇదా నీ ధోరణి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తివి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు, నువ్వు మాట్లాడే ధోరణి ఏంటో నాకు అర్థం కాలేదు. అంతేకాదు మరొక మాట అంటున్నాడు, 20 మాసాలు మీరేం చేశారు, ఏం పీకారు, గడ్డి పీకారా, మరి ఇంకేమైనా పీకారా, వాట్ ఈజ్ దిస్, ఏం లాంగ్వేజ్ ఇది, గడ్డి పీకారా, మరొకటి పీకారా,
ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. ఏమైనా బుర్ర చెడిందా చంద్రబాబు నాయుడు గారికి? పిచ్చెక్కిందా? విజయసాయిరెడ్డి గారిని పట్టుకొని ఏటు, సరే ఏటు అన్నావు, బాగానే ఉంది వ్యంగ్యంగా, పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాడంట, బట్టలు ఉడదీస్తాడట, అంతు చూస్తాడట. అంతు చూడటానికి బట్టలు ఉడదీయాలా? రాజకీయంగా అంతు చూడు, బట్టలు ఉడదీస్తే అంతు కనపడిద్దా నీకు? ఏం కనపడితే నీకు బట్టలు ఉడదీస్తా? ఏమిటా ఉత్సాహం? నువ్వు బట్టలు ఉడదీసే ఉత్సాహం? బుద్ధి తక్కువ పనులు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సీనియర్ పొలిటీషియన్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండి భారతదేశంలోనే ఒక సీనియర్ పొలిటీషియన్ చెప్పుకోబడుతున్నటువంటి మీరు ఎందుకై ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు, ఇంత చీప్గా మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడు? ఆయన ఉన్న మౌన మునియా? నోరు మెదపడా? నోరు పడిపోయిందా? వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్? ఏం నాకు అర్థం కానీ, ఏమన్నా మందు అలవాటు అయిందా మీకు? మందు తాగుతున్నారా? పగలే మందు తాగి ఈ రకంగా మాట్లాడుతున్నారా? స్థాయి తక్కువ మాటలు మాట్లాడేదానికి ఎందుకు దిగజారిపోయారు? నాకు అర్థమవుతుంది ఒకటే, ఒక ఫ్రస్ట్రేషన్. ప్రపంచ స్థాయి నాయకుడిని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చివరికి పంచాయతీల్లో పోటీ పెట్టలేని దశకు దిగజారిపోయి ప్రపంచ స్థాయి నాయకుడు పంచాయతీ స్థాయికి దిగజారిపోయి పంచాయతీలు గెలవలేక, గెలవకపోతే గెలవకపోయావు, పోటీలు పెట్టలేక జారిపోయి ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక సమస్య వస్తే రాష్ట్రంలో ఆ సమస్యని పరిష్కరించాలి అనేటువంటి భావన కావాలి. అది కేంద్ర రంగ సంస్థకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమలో డిజిన్వెస్ట్ చేస్తామంటే నష్టపోతున్నాం మనం అనే ఉద్దేశంతో, బాధతో దాన్ని పరిష్కరించే కార్యక్రమం చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా కలిసి రావాలి, ఒక గొంతుకై వారికి చెప్పాలి, డిస్కస్ చేయాలి, అవసరమైతే ఉద్యమాలు కూడా చేయాల్సి వస్తే చేయాలి. ఏమిటా తొందరపాటు? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారా దీనిలో? ఏ కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాయలేవా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విషయాలను స్పష్టంగా రాశారే. ఏమి రాశారు దానిలో? సొంత గనులు లేకపోవటం వల్ల నష్టం జరుగుతుంది, పెట్టుబడులు బ్యాంకులు ఇచ్చినటువంటి రుణానికి 14% వడ్డీ కట్టలేక నష్టం జరుగుతూ ఉన్నది, ఒరిస్సాలో ఉన్నటువంటి లీజుల్ని వాటిని రెక్టిఫై చేసి మళ్ళా లీజులు వచ్చే విధంగా చేస్తే సొంత గనులు ఏర్పడితే విశాఖ హుక్కుకి లాభం జరుగుతుంది. అదే కాదు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో చాలా స్థలాలు ఖాళీగా ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి, అవసరమైతే 5-6 వేల ఎకరాలని ప్లాట్లు చేసి అమ్మండి, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, డబ్బు వస్తుంది, దానివల్ల ఒకసారిగా ఫండ్స్ పెరుగుతాయి, దాన్ని ఇన్వెస్ట్ చేయండి అని ఇలాంటి సలహాలు ఇచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఏం పీకాడు? నోరు పడిపోయిందా? బుద్ధి ఉన్నట్టే నాకు అర్థం కాదు. నీ కుమారుడు వయసు ఉన్నటువంటి వ్యక్తే, ఎందుక కక్ష, ఎందుక ఫ్రస్ట్రేషను? బుర్రపోయి మాటలు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. ఎందుకు స్థాయి తగ్గించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు? పోగాలము దాపరించిందా మీకు? నాకు అర్థం కాలేదు. ఏదేదో మాట్లాడుతున్నారు, భాష నేర్చుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు 70 సంవత్సరాలు దాటినటువంటి పెద్దవారు, మాకు చెప్పాలి. మీరే బూతులు మాట్లాడే పరిస్థితి, మీరే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే పరిస్థితి, ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. అదేమంటే బూతుల మంత్రిని ఒక ఆయన అంటాడు, నీకన్నా బూతుల మంత్రి ఎవరున్నారా? నాకు అర్థం కాలేదు. ఏం పీకుతావు? ఏం మాటలు? నువ్వేనా ప్రజలకి ఇదే చెప్పాల్సింది? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. అసలు నీకు సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించాలనేటువంటి భావం లేదు నీకు. నేను ఒక మాట చెబుతున్నా, మీ అందరికీ తెలుసు, శవాలు దొరికితే రాబందులకి ఎంత ఆనందం, నక్కలకి ఎంత ఆనందం, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఒక సమస్య వస్తే అంత ఆనందం. ఎల్జీ పాలిమర్స్ మీరు చూశారు కదా విశాఖపట్నంలో, గ్యాస్ రిలీజ్ అయ్యి చనిపోతే జనం ఎంత ఆనందపడ్డావయ్యా? ఏమి ఆనందపడ్డావు? చంద్రబాబు నాయుడు గారు అబ్బా ఏమేమి గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళంగానంట పాలిమర్స్ కంపెనీ వాళ్ళు వచ్చారంట, వాళ్ళతో మాట్లాడంట, కొమ్మక్క అయిపోయాడంట. ఏమిటి మాట్లాడావు? అపాసిబుల్ అయ్యావా లేదా? ఐజీ పాలిమర్స్లో చనిపోయిన ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు తక్షణమే వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ప్రజల మన్నన పొందారే, ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా చేశారు, ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చారే. అప్పుడు కూడా ఇలాగే
శవం దొరికితే ఏ విధంగా రాబందో ఆనందపడుతుందో, ఎల్జీ పారమర్స్లో జనం చనిపోతే ఆ విధంగా ఆనందపడ్డావు. ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ డిజిన్వెస్ట్మెంట్ అవుతుందంటే ఎంత ఆనందం. వెళ్ళిపోయి రెచ్చగొట్టి, కార్మికులారా రెచ్చిపోండి, ప్రజలారా రెచ్చిపోండి, మీరు పిరికి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేయండి, జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తావా? ఎందుకు రాజీనామా చేయలేయా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాల పాటు ఎన్నుకున్నది రాజీనామా చేయడానిక, సాధించడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి. కేంద్రంతో చర్చిస్తాం, మాట్లాడతాం, సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు చిత్తశుద్ధితో వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సింది పోయి, సహకరించాల్సింది పోయి, ఏదేదో మాట్లాడి ఎన్ని ఇన్ని బూతులు మాట్లాడితే పాపం ఆయనకున్న పత్రికలు రాస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెంట 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 నడుస్తాం, ఆయనకి సహకరిస్తాం. ఏందే వెంట వెళ్లేవాళ్ళు, సహకరించేవాళ్ళు ఈ విధంగా మాట్లాడతారా అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిపోయి, బుర్ర చెడిపోయి, ఫ్రస్ట్రేషన్లో మళ్ళా తిరిగి అధికారంలోకి రాము పార్టీ ఉంటుందో పోతుందో తెలియనటువంటి గందరగోళమైన పరిస్థితుల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో ఆయన మాట్లాడినటువంటి మాటల తీరు నవ్వుకుంటున్నారే చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎంత హుందాగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఇవాళ. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదంట, కేంద్ర ప్రభుత్వంతోనే మాట్లాడుతున్నారా? నీతెందుకు మాట్లాడాలంటున్నా నేను. కార్మికులతో మాట్లాడుతున్నారు, నీతెందుకు మాట్లాడాలంటున్నా? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు, లెటర్ రాశారు, వివరంగా దానికి సమాధానం కూడా త్వరలోనే వస్తున్నాయి, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చాలా వివరంగా రాశాం. సమస్య పరిష్కారం వైపు ముందు కదులుతా ఉన్నాం. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే నష్టపోతున్నారో కార్మికులు, వాళ్ళందరికీ కూడా తాను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని స్పష్టంగా ఇవాళ వివరించారే. గంటన్నర పాటు ఏ నువ్వు వెళ్ళి రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోలేదే, అందరూ బ్రహ్మాండంగా ఉన్నారే. మీకు అనుకూలమైనటువంటి కూడా ఉన్నారే కార్మిక శాఖలో, కార్మిక సంఘాల్లో మీకు అనుకూలమైనటువంటి గ్రూపులు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా అద్భుతం, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారనే మాట మాట్లాడారే, సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నారు, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటం కోసం తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఊరికినే వచ్చి పెద్ద పెద్ద అరుపులు అరిస్తే కాదు, నిరాహార దీక్షలు చేస్తే కాదు, అదేమంటే రాజీనామా చేస్తాం. ఎప్పుడు రాజీనామా చేస్తాడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు రాజీనామా చేసిన మరుక్షణమే చేస్తాడంట. ఎందుకు చేయాలి? రాజీనామా చేయి, నువ్వేమైనా ఉంటే. మేము రాజీనామా చేసిన మరుక్షణమే ఆయన రాజీనామా చేస్తాడంట. 151 మంది శాసనసభ్యుల్ని మాకిచ్చి రాష్ట్రాన్ని పరిపాలన చేయమంటే చంద్రబాబు నాయుడు గారు మా మీద సవాల్ చేస్తావా? సమస్యను పరిష్కరించే వైపు కదలవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి సీనియర్ నాయకుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, దురదృష్టవశాత్తు పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నాడు, మందు తాగిన వాళ్లాగా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, వాడు వీడనే ధోరణి. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు. మీకు చెప్పవలసినటువంటి పరిస్థితి మాకు రావడం మా దురదృష్టం తప్ప మరొకటి కాదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారు. పవర్ పోయేదరికి పిచ్చెక్కినట్టుగా ఉంది, ఫ్రస్ట్రేషన్, మళ్ళా పార్టీ బతకడనేటువంటి భావంతో ఇవాళ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనవి చేస్తున్నాను. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను మనవి చేస్తున్నది ఒక్కటే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. డిజిన్వెస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది కాదు, 2014లోనే ప్రారంభించింది, 18లో కూడా ప్రకటించింది. చంద్రబాబు నాయుడు గారు నోరు మూసు కూర్చున్నాడు, ఆ రోజునేమి మాట్లాడలేదు, ఆ రోజు మౌనముల్లాగా ఉన్నాడు, ఇవాళ మమ్మల్ని అంటున్నాడు. మేము చిత్తశుద్ధిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి నష్టం జరిగేటటువంటి ఏ విషయాన్ని అంగీకరించరు, రాసుకోండి. తన శక్తి కొలది ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి తప్ప కాంప్రమైజ్ అయ్యేటువంటి మనిషి కాదు. పోస్కో గురించి కూడా చెప్పాడుగా, పోస్కోతో సమావేశం కాలేదా చెప్పు. అయ్యాం, రాష్ట్ర ప్రభుత్వం అయ్యింది, పేపర్లోనే వచ్చింది కదా, దానికి వివరంగా వాళ్ళు చెప్పారు. పోస్కో అక్కడ కాదు, నీకు ఎక్కడ కావాలో పెట్టుకోమని, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పోస్కో అని ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని కోరాం. చేస్తారా చేయరా, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. నువ్వు కలవలేదా పోస్కోతో? నువ్వు ఫోటోలు దిగలేదా పోస్కోతో? వాళ్ళని కలవలేదా? మేము కలిస్తే తప్ప వాళ్ళు వస్తారు. వీళ్ళు పోస్కోనే కాదు, ఎవరైనా ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉన్నటువంటి వారు ఎవరు వచ్చినా పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తాం, వారితో మాట్లాడతాం. మాట్లాడంగానే విశాఖ ఉక్కు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థని మేము అమ్మడానికి పోస్కోలు కలుసుకున్నామని పోస్కోలు కబుర్లని చెప్పేటటువంటి స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. ఇది సరైనటువంటి విధానం కాదని రాష్ట్ర ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సర్వశక్తులు వడ్డీ ప్రయత్నం చేస్తారు, ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారు, కార్మికులు విశ్వసిస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు విశ్వసించలేకపోతున్నారు. కారణం అధికార మదం,
అధికారం కావాలనేటువంటి మతం తప్ప మరొకటి కాదు. పోయిన అధికారం ఎలా వస్తుంది అనేటువంటి ఆశ తప్ప ఉక్కు ఫ్యాక్టరీ మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. ఈ విషయాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా ఓకే, ఎస్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఎవరు అడిగారు అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేస్తారా అని. ఎస్, ఇఫ్ నెససరీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం. మా ముఖ్యమంత్రి గారి అభిప్రాయాన్ని అసెంబ్లీలో చెప్పడానికి తప్పేంటి? తప్పేముంది? ఈ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలని, ముఖ్యమంత్రి గారి అభిప్రాయాన్ని, మా ప్రభుత్వ అభిప్రాయాన్ని ఒత్తిడి పెంచేందుకు ఇఫ్ నెససరీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించినటువంటి ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా అయినా సరే డిజన్వెస్ట్ కాకోకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం ఇవాళ మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ధర్మం, కర్తవ్యం. దానికి ఒక వ్యూహం ఉంటుంది. ఎలా లేవంగానే పోరాడతాం, కత్తు సమ్మెలు చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం. దట్ ఈజ్ యువర్ స్టాండ్, మీ వ్యూహం మీకు ఉండొచ్చు. ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో, ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వంలో, పార్టీగా 22 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి పార్టీగా మా వ్యూహం మాకుంటుంది. అంతిమంగా మా వ్యూహం ప్రజలకు ఉపయోగపడాలి తప్ప ఊరికి పిచ్చి గంగలు ఎత్తినట్టుగా మాట్లాడటం కాదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా చాలా సీనియర్ నాయకులు కదా, ఎందుకు ఉత్తరం రాయలేకపోయారు మోడీ గారికి? భయమా? ఇక్కడ అరిస్తే సరిపోయిందా? విశాఖపట్నం వెళ్ళి ప్రజలు రెచ్చగొట్టే సరిపోయిందా? ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ లెటర్ కూడా కనీసం రాయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప మీకు అసలు చిత్తశుద్ధి ఉందా? విశాఖ ఉక్కును కాపాడుకోవాలని చిత్తశుద్ధి లేనే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఎక్కడ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ బదనాం చేద్దాం, నీ వల్ల కాదని మనం చేస్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మోసగాడు కాదు, నువ్వు మోసగాడివి. లోపల చూతావు, బయట ఒకటి చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఒకటే, బయట ఒకటే, రెండు రెండుగా ఉండవు, ఒకటిగానే ఉంటాయి. కానీ నువ్వు 420 బ్యాచ్, అందుకని ప్రజల్ని నమ్మరనేది కూడా గమనించమని మనం చేస్తే ఇంతవరకు నమ్మలేదు. నీ అదృష్టం కొద్దీ అయ్యావు. వాజ్పేయిని పట్టుకునో, బీజేపీని పట్టుకునో, సిపిఎంని పట్టుకునో, సిపిఐని పట్టుకునో, వాళ్ళతో వీళ్ళతో కలిసి 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేవు, అది నీ అదృష్టం. అంతే తప్ప నీ గొప్పతనం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ విశాఖపట్నంలో పిచ్చెక్కినలాగా మాట్లాడాడు, ఇది గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా కొద్దిగా బ్యాలెన్స్ మార్చుకో చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే దెబ్బతింటావు. ఈ వయసులో దెబ్బతింటే ఎవరు కాపాడలేరు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.